మాన్యవర్ టీవీ ఈ రోజు మనతో వరంగల్ జిల్లా స్వేరో నాయకురాలు స్వేరో మహిళా విభాగం నాయకురాలు అదే విధంగా స్వేరో సోషల్ డిజిటల్ కమాండర్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాధురి మనతో ఉన్నారు గత 4 రోజులుగా మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో సంచలనంగా అందరి చేత చర్చించబడుతున్నటువంటి ఒక కీలకమైన కేసు గిరిజన మహిళ సరిత తన మీద అత్యాచారం జరిగిందని 139 మంది తనని అత్యాచారం చేశారని హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఆమెకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘాలు సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి ఈ నేపథ్యంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ కూడా సరితకి సంఘీభావంగా ఉంటున్నారు ఈ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ జిల్లా నుండి సరితకి మద్దతు ఇవ్వడానికి మాధురి మనతో ఉన్నారు మాధురిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మాధురి సరిత విషయం మీకు తెలుసు హైదరాబాద్ లో ఆమె కేసు పెట్టింది ఆమె పోరాడుతున్నది ఆ పోరాటానికి మీరు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు ఆమెకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నారు గత 3-4 రోజుల నుంచి న్యూస్ లో సరిత గురించి దేశవ్యాప్తంగా అందరూ పోరాడుతున్నారు నేను చెప్పేది ఏంటి అంటే ఆమె కేసు పెట్టిన 139 మంది హత్యాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇప్పుడు ఏంటి అంటే మనం గత ఈ వారం ఇప్పటి నుంచోనే పాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి కూడా ఇవన్నీ మనం చూస్తున్నాం ఎవరైతే ఈ హత్యాచారానికి గురిపడి వాళ్ళకందరికీ కూడా పోలీస్ వాళ్ళ ప్రభుత్వం శిక్షించినా కూడా సొసైటీలో ఈ హత్యాచారాలు ఆడపిల్లలు అనేటివి తగ్గట్లేదు ఎన్ని కేసులు చూసినా కూడా వాళ్ళకి ఎంత శిక్ష పడినా కూడా అది రొటీన్గా జరుగుతూనే ఉందే తప్ప దీని మీద ఒక భయంకరంగా అంటే ఆడపిల్లల్ని ఇలా అంటే మా జీవితాలు ఇలా ఉంటాయనే ఒక భయం అనేది మాత్రం సొసైటీలో ఎవరికీ లేకుండా పోతుంది ఇప్పుడు ఈ సత్య విషయంలో ఈ సరిత విషయంలో నేను ఖచ్చితంగా మాట్లాడేది ఏమనుకుంటున్నానంటే ఆ 139 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు కూడా నోట్ ఫైల్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకనంటే 139 కావచ్చు ఇప్పుడు మేము కోరుకునేది ఏంటి అంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సరిత విషయంలో సిబిసిఐడి కేసు ఉండాలి సిబిసిఐడి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే 139 కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా న్యూస్లో చెప్తున్నారు అది ఎవడైనా కానివ్వండి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటున్నాము అండ్ స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా సరితకి ఖచ్చితంగా తోడుంటుంది ఆమె ఎంతవరకు పోరాడుతుందో ఆమెకు న్యాయం జరిగేంతవరకు మాత్రం ఖచ్చితంగా ఈ స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనేది మేము సరితకి తోడుంటాము చెప్పండి అంటే యాక్చువల్గా ఈ స్వేరోస్ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది ఎవరి కోసం స్టార్ట్ అయ్యింది స్వేరోస్ ఎంపవర్మెంట్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించే స్టార్ట్ అయింది పాస్ట్ 8 ఇయర్స్ నుంచి గత 8 సంవత్సరాలుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే ఆ సార్ మెయిన్గా ఆయన కాన్సెప్ట్ తీసుకొచ్చిందే ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎక్కడైతే బ్యాక్డ్రాప్లో ఉండి ఎవరైతే మహిళలు ముందంచనంగా వేయకుండా ధైర్యంగా లేకుండా ఆ ఎడ్యుకేషన్ని అక్కడి వరకే ఎంతోమంది తెలివి కల వాళ్ళు ఉన్నారు కానీ ఎడ్యుకేషన్ని స్టాప్ చేయకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు బ్రతికే కాన్ఫిడెన్స్ని తీసుకురావాలి అనుకున్నారు మీరు చూస్తుందే ఉంది గత ఈ 8 ఇయర్స్లో ఉమెన్స్ హ్యాట్రిక్ అనేది సోషల్ వెల్ఫేర్ దాంట్లో చాలా ఎక్కువ మలావత్ పూర్ణ కానివ్వండి అండ్ ఇంకా పంజాబ్ యూనివర్సిటీలో ఒకేసారి ఢిల్లీలో 92 మెంబర్స్ సీట్ కొట్టారు ఉమెన్సే అది కూడా అండ్ 155 పంజాబ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చినాయి లాస్ట్ 4 ఇయర్స్ స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ది మనకి వరంగల్లో మూమెంట్ జరిగినప్పుడు కూడా ఎంబీబీఎస్ సీట్లు కూడా ఉమెన్స్కే చాలా 80 ప్లస్ ఉమెన్సే ఉన్నారు క్యాడర్లో ఎంబీబీఎస్ మేము ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి ఇంకా బ్యాక్డ్రాప్లో ఉన్న ఉమెన్స్ ఉన్నారు వాళ్ళందరి గురించే ఎవరైతే ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్ అని ప్రతి ఒక్కరము మేము ఎవరికంటే తక్కువ కాదు అని ఉమెన్స్ అనుకోవాలనే ప్రత్యేకంగా సార్ ఈ అవకాశాన్ని ఉమెన్స్కి ఇచ్చాడు అండ్ అంతే ప్రత్యేకంగా కూడా మేము ప్రతి ఒక్కరము ఇప్పుడు ఉమెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఈ సోషల్ వెల్ఫేర్లో కానీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కానివ్వండి బిజినెస్ మ్యాన్ మ్యాగ్నెట్స్ కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ఇప్పుడు మెన్స్ కంటే మేము దీంట్లో తక్కువ కాదు అన్నట్టుగానే మేము ఉన్నాము అయినా కూడా మేము ప్రభుత్వానికి చెప్పాల్సింది ఏంటి అంటే సరిత విషయంలో 139 మంది ఎవరైతే ఉన్నారో అత్యాచారం చేసిన వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలి అండ్ ఆమెకి పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ కూడా గవర్నమెంటే వాళ్ళ సొంత ఖర్చుతోనే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అండ్ ఆ అమ్మాయి బ్రతకడానికి కూడా జీవనోపాధి కలిగించాలి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆమెకు ఉద్యోగాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము
సరితా ఆమె నువ్వు ఎక్కడి వరకైతే ఫైట్ చేయగలుగుతావో నీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సోషల్ స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనేది మీకు ప్రతి క్షణం మేము తోడుంటామని నేను చెప్తున్నాను. అమేస్తున్నా. అవునండి. వెరీ గుడ్. అంటే మీరు చూస్తూనే ఉన్నారు మాధురి చాలా స్పష్టంగా చెప్తున్నది స్వేరోస్ ఇంటర్నేషనల్ సపోర్ట్ 100% బాధితురాలైన సరితకే ఉంటది. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నది. అట్రాసిటీ యాక్ట్ పెడితే దాని ప్రకారంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలి బాధితురాలకి ఇమీడియట్గా. సో అది ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. సో అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా బాధితురాలకి రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని మాధురి డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఆమెకి మంచి ట్రీట్మెంట్ని ప్రభుత్వమే తన సొంత ఖర్చులతోటి అందించాలని చెప్తున్నది. ఆమెకి ప్రాణహాని ఉన్నది కాబట్టి రక్షణ కల్పించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నది. తను బతకడానికి ఒక ఉపాధి కల్పించాలని అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాధురి డిమాండ్ చేస్తున్నది. ఏది ఏమైనా సరిత ఎంతవరకు పోరాటం చేస్తే అంతవరకు ఆ చివరి క్షణం వరకు కూడా స్వేరోస్ ఇంటర్నేషనల్ సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తున్నది. మిత్రులారా మీరందరూ చూస్తూనే ఉండండి మన సరితకి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి స్వేరోస్ ఇంటర్నేషనల్ ముందుకొస్తున్నదని మాధురి తెలియజేస్తున్నది. మాన్యవర్ టీవీ కూడా బాధితురాలకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. చూస్తూనే ఉండండి మాన్యవర్ టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్.